రుద్రంగి మండల కేంద్రంలో కోఆప్షన్ సభ్యులు జమీలా బేగం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు బియ్యం పంపిణీ. రుద్రంగి మండలంలో శనివారం రోజున జరిగిన కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు జమీలా బేగం మాట్లాడుతూ శాసనసభ్యులు రమేష్ బాబు పిలుపు మేరకు లాక్డౌన్ వల్ల నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు 50 కిలోల బియ్యం కూరగాయలు పంపిణీ చేసినట్లు వివరించారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, వార్డు సభ్యులు గణేష్ తదితరులు ఉన్నారు. ఆధ్వర్యంలో ఈ వార్డులో ఉన్నటువంటి సఫాయి కార్మికులకు అదేవిధంగా కొంతమంది నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు బియ్యము, వంట నూనె, కూరగాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లాక్డౌన్ ఉన్నటువంటి సందర్భంలో నిరుపేదలు ఎవరు కూడా కూలీ పనులు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ యొక్క కూలీ పనులు చేసుకొని పరిస్థితి ఉంది. కాబట్టి మరి చేయాడితేనే దొక్క నిండిన పరిస్థితి నిండే పరిస్థితి ఉన్నది. కాబట్టి అటువంటి వాళ్లకు నిజమైన పేదలకు తమ వంతుగా ఈరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.